హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారనుకుంటున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను మరొక బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు బ్లాగ్ అయితే నేనైతే బైసన్ నర్సరీకి అయితే వచ్చేసానండి సో అనుకోకుండా నేను ఈరోజైతే నేను టూ వీలర్ పైన బైసన్ నర్సరీకి అయితే స్టార్ట్ అయ్యాను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వెదర్ అయితే నార్మల్గా ఉంది బట్ హాఫ్ ఆఫ్ ద వే రీచ్ అయిన తర్వాత సడన్గా వర్షం అనేది పడిందండి మనకి ఎండాకాలంలో అన్ఎక్స్పెక్టెడ్ వర్షాలు ఏంటో కానీ ఎంత చల్లని వాతావరణం చక్కని ప్రకృతిని అయితే ఆస్వాదిస్తున్నాము నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని సో నేను బైసన్ నర్సరీకి అయితే వెళ్ళిపోయాను సో ఇక్కడ నేనైతే వెళ్ళంగానే నేనైతే అక్కడ ఉన్న ఫౌంటెన్ దగ్గరికి అయితే వెళ్ళానండి వర్షం పడుతుంటే చక్కగా అక్కడ ఒక టర్టిల్ అయితే వచ్చేసి అట్లా స్టే చేసింది వాటర్లో నుంచి బయటికి వచ్చేసి కాకపోతే ఈరోజు యాక్చువల్గా విషయం ఏంటి అంటే అండి మనకి బైజాన్ నర్సరీలో అయితే ఏమీ కూడా ప్లాన్స్ అనేటివి లేవు జ నేను వన్ అండ్ హాఫ్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ విజిట్ చేసినప్పుడు కూడా మనకి చాలా తక్కువ ప్లాన్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ అది వీడియో చేసి పెట్టాను అప్పుడు కూడా మీకు చెప్పాను వన్ మంత్లో అయితే ప్లాన్స్ అన్నీ మళ్ళీ నర్సరీ ఫుల్గా వస్తాయి అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని బట్ నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వెళ్ళినా కూడా ఇప్పుడైతే అసలు మొత్తానికే ఏమీ చెట్లు కూడా ఏమీ లేవండి వాళ్ళుని అక్కడ అడిగితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి మే ఫస్ట్ వరకు అయితే వస్తాయి అన్నారు బట్ ఇంకా రాలేదండి మేము కూడా వెయిట్ చేస్తున్నాము మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై మే ఫిఫ్టీన్త్ అన్నారు మే ఫిఫ్టీన్త్కి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి అనేసి అని అయితే చెప్పారు చాలా తక్కువ ప్లాన్స్ ఉన్నాయి మొత్తం నర్సరీ అంతా కూడా ఖాళీ ఉంది అండి ఎక్కడో కొన్ని ప్లాన్స్ అంతే చాలా తక్కువ ఒక నియర్లీ ఒక హండ్రెడ్ ప్లాన్స్ కూడా లేవు సేల్ కోసం చాలా తక్కువ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే అయితే విజిట్ చేయకండి ఎందుకంటే మీరు వెళ్ళి కూడా టైం వేస్ట్ ఏమీ అయితే ప్లాన్స్ అయితే లేవు మనకి మే ఫిఫ్టీన్త్ వరకు అయితే ప్లాన్స్ అయితే వస్తాయి అనేసి అని అయితే చెప్పారు సో ఈ కొద్ది మాత్రమే ఉన్నాయండి ప్లాంట్స్ అంతే ఇవి కూడా వీటికి కొన్ని డిజీజ్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయండి నేనైతే ఈ సన్నజాజులు మొక్క కొందామని వెళ్ళాను ఇక్కడ ఎన్ని పీసెస్ అయితే ఉన్నాయి కానీ అన్నిటికీ కూడా ఇట్లా లీవ్స్కి అయితే డిజీజ్ అయితే స్ప్రెడ్ అయింది బుడగలు వచ్చినాయండి సో నేను తీసుకుందాం అనుకుని అయితే నేను తీసుకోలేదు నాకు ఈ పూలు అంటే చాలా ఇష్టం నేను యాక్చువల్లీ ఇది కూడా కొందామని వచ్చాను బట్ దానికి డిజీజ్ ఉంది కాబట్టి నేను తీసుకోలేదు ఎందుకంటే అది నెక్స్ట్ ప్లాంట్స్కి కూడా స్ప్రెడ్ అవుతుందని సో ఫ్రెండ్స్ బైస నర్సరీకి విజిట్ చేయాలనుకునే వాళ్ళు మే ఫిఫ్టీన్త్ తర్వాత అయితే విజిట్ చేయండి మనకి ప్లాంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో మనకి అక్కడ కంపోస్ట్ అన్నీ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు అయితే అసలు ఏమీ లేవండి మొత్తం నిల్లు అసలు సో ఈ కొత్తిపాటి ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో ఎవరైనా జస్ట్ ఇవి కొనుకోవాలని వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి బట్ మనకి అక్కడ కంపోస్ట్ కానీ కొకోపీట్ కానీ సో గార్డెన్ టూల్స్ కిట్స్ కానీ ఏవి కూడా అవైలబుల్ అయితే లేవండి ప్రజెంట్ సో మనకైతే మే ఫిఫ్టీన్త్ వరకు వస్తాయనైతే చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు నేనైతే అక్కడ ఫోన్ నెంబర్ అయితే తీసుకుని వచ్చానండి కాల్ చేసుకుని వెళ్దామని ఎందుకంటే నేను ఇప్పటికీ టూ టైమ్స్ అంత దూరం వెళ్ళి ఉట్టిగానే తిరిగి వచ్చాను నా టైం అంతా వేస్ట్ బట్ వేస్ట్ అంటే వేస్ట్ కాదు బట్ నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతున్నాను కాబట్టి సో నేను వెళ్ళింది అయితే వేస్ట్ కాదు సో ఫ్రెండ్స్ ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో మే ఫిఫ్టీన్త్ తర్వాత విజిట్ చేయండి ఇదైతే ఉసిరి చెట్టు అండి సో ఇదైతే చూడండి ఇదైతే ఇండోర్ ప్లాంట్స్ సెక్షన్ అండి జస్ట్ ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి అంతే అంతకు మించి అయితే ఏమీ లేవు సో ఇదండి ఈరోజు బైస నర్సరీ పార్ట్ టూ వీడియో ఇది వచ్చేసి హెన్నా చెట్టు అండి గోరింటాకు అంతేనండి ఇంతకు మించి అక్కడైతే ప్లాన్స్ అయితే ఏమీ లేవు సో నేనైతే అలా వర్షాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాను సో అలా బయటకు వచ్చి నాకు ఇలా వస్తుంటే బయట అయితే ట్రైన్ అయితే ఆగి ఉంది పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది కదా సో వచ్చేటప్పుడు వర్షం పడింది కాదండి నాకైతే రెయిన్బో కనిపించింది సో మేము అలా వస్తుంటే నేనైతే టూ వీలర్ పైన రెయిన్బో కనిపించింది నేను రెయిన్బోనైతే వీడియో తీసాను మీకు కూడా చూపిద్దామని చెప్పి చూడండి వీడియో అయితే సో వర్షం పడినప్పుడు మనకి రెయిన్బో అయితే వస్తుంది కదా సో చూడండి ఇక్కడైతే మనకి రెయిన్బో అయితే కనిపిస్తుంది సో నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేనైతే నేచర్ బాగా ఎంజాయ్ చేశాను వర్షంలో చెట్లు నర్సరీ సో ఇదండి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్